ప్రస్తుతం ఓ పక్కన కరోనాకి సంబంధించి మందు కనుక్కోవడానికి ఒకవైపున ప్రయత్నం జరుగుతుంది. ఆయుర్వేదానికి సంబంధించి ఆ మందు కూడా దాదాపుగా ఫైనల్కి వచ్చింది. టెస్టులు జరుగుతున్నటువంటి అది కంప్లీట్ అయితే కనుక అంటే మనుషుల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. అది సక్సెస్ అయితే మందు కనుక్కున్నటువంటి తొలిది అవుతుంది. అది కూడా ఆయుర్వేదంలో మందు అవుతుంది. ఆ మందుకు సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. భారతదేశంలో ఎస్పెషల్లీ ఈ మందుని ఇప్పటికే తుది ఫలితాల దాకా మొదటి 2 దశలు పూర్తయ్యి ఎవరైతే కరోనా పేషెంట్స్ మీద ప్రయోగం, అదేమి వ్యాక్సిన్ కాదు, వచ్చినప్పుడు కంట్రోల్ చేయడానికి ఉద్దేశించినటువంటి మందు అటు ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి లేదు. ఇంకా హైడ్రోక్లోరోక్విన్ అవి పాత జ్వరం ట్యాబ్లెట్లు అవి వాడుతున్నారు. ఇది పర్టికులర్ కరోనా వైరస్ మీద కనిపెట్టబడినటువంటి మందు అయితే ప్రస్తుతం ఆయుర్వేదం. అదే సందర్భంలో ఇప్పుడు ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే కోవిడ్ మీద పరీక్షలకు సంబంధించి ఇంతకుముందు అరగంట 45 నిమిషాలు అవి కూడా కోవిడ్ మీద కాకుండా ఈ శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని ఐడెంటిఫై చేసేటువంటి ఇష్యూస్ చూసాం. అవి ఇతర రకాలైనటువంటి టెస్టులు అంటే వేరే వాటికి సంబంధించినటువంటి టెస్టులు వీటికంటే శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి బయటకు వస్తుందంటే దాన్ని బట్టి ఐడెంటిఫై చేయటం ఇట్లాంటిది, టీబీకి వాడేటువంటి టెస్టులు ఇట్లాంటివి. సరే ర్యాపిడ్ కిట్లు దక్షిణ కొరియా ఇవన్నీ కూడా ఆ తరహా వ్యవహారాలే. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్ చెకప్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇది కాకుండా డైరెక్ట్గా కరోనానే 20 నిమిషాల్లోపు ఐడెంటిఫై చేయగలిగింది. ఇప్పటిదాకా 3.5 నుండి 4.5 గంటలు పడుతుంది. సంఖ్య ఎక్కువ అయ్యేటప్పటికి అది రోజుల తరబడి పడుతుంది. అలా కాకుండా కరోనా నేరుగా ఐడెంటిఫై చేసేటువంటి ఒక ఎక్విప్మెంట్ని కనుక్కున్నారు. అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో IIITకి సంబంధించి హైదరాబాద్ వాళ్ళు ఇది కనిపెట్టారన్నటువంటిది తాజాగా సమాచారం. అది అప్రూవ్ అయితే కనుక ICMR అప్రూవ్ ఇవి తీసుకుంటే త్వరలో దానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత వస్తుంది. అది సక్సెస్ అయిందంటే కనుక ప్రపంచ దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి వెతుకుతున్నది ప్రపంచ దేశాలని ఇంకా టైం తగ్గించుకోవడానికి. సేమ్ టైము అటు వ్యాక్సిన్ల విషయంలో కావచ్చు, మందుల విషయంలో కావచ్చు, అటు ఆయుర్వేదంది ఇది 2 సక్సెస్ అయినాయి అంటే కనుక ఇండియా కనుక ప్రపంచం అంతా చెప్పుకుంటుంది.